Shamantakas Infraswari, Shamantakas Aram, Premium 2, 3 and 4 BHK Luxurious Apartments near Pragati Nagar, come on, Bajpalli, Hyderabad. ఇటీవల కాలంలో బాలాపూర్లో వరుస హత్యలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రియాజ్ హత్య తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తిని కూడా తన స్నేహితులే హత్య చేయడం అనేది దారుణమైన విషయం అని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ఒక హోటల్ దగ్గర ఉన్నామో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మండీ 37 అరేబియన్ రెస్టారెంట్ ఏదైతే ఉందో ఈ రెస్టారెంట్లోనే నిన్న ప్రశాంత్ అనే వ్యక్తిని తన స్నేహితులే అతి దారుణంగా చంపడం అనేది చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఇది ఏదైతే రెస్టారెంట్ ఉందో మండీ 37 అరేబియన్ రెస్టారెంట్ ఏదైతే ఉందో ఇది కొద్ది కాలంగా మూసివేయబడిన తర్వాత దీంట్లో మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం క్రితమే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన వారం 15 రోజులకే ఈ విధంగా జరగడం అనేది, ఎవరైతే ఇప్పుడు దీని హోనర్ ఉన్నాడో అతను చాలా బాధకరమైన పరిస్థితిలో ఉన్నాడనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఎవరైతే ప్రశాంత్ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో, ప్రశాంత్ అనే వ్యక్తి ఎంవీఎస్ఆర్ కాలేజ్లో బీటెక్ ఇంజనీరింగ్ అయితే బీటెక్ సెకండ్ ఇయర్ అయితే చదువుతూ ఉన్నాడు. అయితే చదువుతున్న క్రమంలోనే ఎవరైతే ఈయన ఖమ్మంకి చెందిన వ్యక్తి అవ్వటంతో ఫ్యామిలీని తీసుకొని, అంటే వాళ్ళ అమ్మ ఎవరైతే ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇక్కడే బాలాపూర్లో ఒక గ్రామంలో ఉండడం అయితే జరుగుతుంది, ఒక ప్రాంతంలో. అయితే వీళ్ళు నిన్న కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నాడో, ప్రశాంత్ అలాగే వేరే కాలేజ్కి సంబంధించిన ఇంకొక ముగ్గురు మహేష్ అలాగే మాధవ్ ఇంక సుమన్ అనే వ్యక్తి ఉన్నారు, వాళ్ళతో కలిసి ఈ మండీ ఏదైతే అరేబియన్ మండీ ఉందో దీని పక్కనే ఒక పాన్ షాప్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఈ పాన్ షాప్కి వచ్చి ఇక్కడ ఇక్కడ మండీలో ఫుడ్ తినేసి ఈ పాన్ షాప్లో సిగరెట్ వెలిగిద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనం సీసీటీవీ ఫుటేజ్లో కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏంటంటే లోపల వీళ్ళకి మధ్య ఒక ఘటనకి ఒక చిన్న మ్యాటర్కి సంబంధించి ఒక గొడవ జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇద్దరి మధ్య ఎవరైతే మాధవ్ అనే వ్యక్తి ఉన్నాడో అతని స్నేహితుడు మాధవ్కి, అలాగే ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో హత్య కాబడిన వ్యక్తి ప్రశాంత్ వీళ్ళిద్దరికి మధ్య ఒక చిన్న గొడవ జరగడం జరిగింది. ఆ గొడవలో భాగంగా మాధవ్ తెచ్చుకున్న కత్తితోనే అతి దారుణంగా కిరాతకంగా 2-3 కోట్లు పొడవడం జరిగింది. అయితే పొడుస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఆపకుండా అదే విధంగా చూస్తున్నట్టు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారనే చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికి ప్రశాంత్తో వచ్చిన ఇంకా ఎవరైతే ముగ్గురు ఉన్నారో అందులో ఒక అతను మాధవ్ అనే వ్యక్తి చంపగా వీళ్ళిద్దరూ కూడా ఆపకుండా చూస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే మాధవ్ కాపాడండి అని బయటికి రావటంతో వీళ్ళందరూ కూడా భయపడిపోయి ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్ బయటికి వచ్చి పారిపోయిన పరిస్థితి మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఇప్పుడు మృతుడు ప్రశాంత్ ఉన్నాడో ఆ విద్యార్థి చనిపోయాడో, అయితే బయటికి వచ్చి ఆయన ఏ విధంగా చనిపోయాడు అనేది కూడా మనం సీసీటీవీ ఫుటేజ్లో అయితే చూడడం జరిగింది. ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే ఎవరైతే ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఉందో అలాగే చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వెంటనే వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేశారు. అయితే అసలు ఈ హత్య ఎందుకు జరిగింది ఏంటి అంటే, కొద్ది కాలంగా మాధవ్ సుమన్ ఎవరైతే వీళ్ళు మహేష్ ఉన్నారో వీళ్ళు ఒకప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక గ్యాంగ్ ఒకటి క్రియేట్ చేయాలి, నేనే తోపులా ఉండాలి అని మాధవ్ ఎక్కువగా అనుకుంటూ ఉండేవాడు. అంటే నేను మాధవ్ అన్ని ఎవరైతే ఇప్పుడు వ్యక్తి హత్య చేశాడో ఆ వ్యక్తిని ఒక డాన్గా ఉండాలి అని చెప్పి ఎక్కువగా పంచాయతీలు చేయడం అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఏలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అనేది మనకి కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఇప్పుడు మృతుడు ప్రశాంత్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తికి ఇంకా ఈ ఎవరైతే మాధవ్ ఉన్నారో వీళ్ళకి ఇటీవల కాలంలోనే కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. దాని మూలంగానే అవన్నీ కూడా కక్ష పెట్టుకొని ఈ విధంగా ఈరోజు అంటే పక్క ప్లాన్తోనే కత్తి తెచ్చుకొని మరి ఈ విధంగా చేయడం జరిగింది అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు వీళ్ళని 3 గంటల్లోపే పట్టుకొని విచారణ అయితే చేపడుతున్నారు. మరి అసలు ఎందుకు చంపారు ఏంటి అనేది కూడా అన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.